పెట్టుబడుల పేరిట కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరిని మరో రోజు కస్టడీకి కోర్టు అనుమతించింది మూడు కేసుల్లో ఏడు కోట్ల రూపాయలు మోసం చేసినట్టు ఆమెపై కేసులు నమోదయ్యాయి మూడు రోజుల కస్టడీలో పలు వివరాలు సేకరించిన పోలీసులు వసూలు చేసిన డబ్బంతా ఎక్కడికి మళ్లించిందనే కోణంలో విచారణ చేశారు శిల్పను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు మరో రెండు రోజుల కస్టడీ కోరగా ఒకరోజుకు న్యాయస్థానం అనుమతించింది ఇప్పటికే రెండు సార్లు శిల్పను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించినా ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు అమెరికా హైదరాబాద్ లో ఉన్న బినామీ పేర్లను మీదకు తీసుకువచ్చి డబ్బు వారికిచ్చినట్టు తికమక పెట్టడానికి ప్రయత్నించినట్టు పోలీసులు తెలిపారు ఆమె నోటి నుంచి వచ్చిన దాదాపు ఇరవై మందికి నోటీసులు జారీ చేసినా ఏ ఒక్కరూ స్పందించలేదన్నారు మంగళవారం ఆమె నుంచి బ్యాంకు లావాదేవీలు లాకర్లకు సంబంధించిన వివరాలు సేకరించనున్నట్టు సమాచారం